हेलो फ्रेंड्स, माजी मंत्री घंटा श्रीनिवास राव गारी मुख्य अनुचरुडु नलंदा किशोर ई रोज ఉదయాన్నే సిఐడి వారు అరెస్ట్ చేయడం జరిగింది। అయితే వీరు ఒక పోస్ట్ తయారు చేసి అది విజయసాయి రెడ్డి అవంతి శ్రీనివాస్ గవర్నమెంట్ కి చెడ్డ పేరు వచ్చేలా ఒక కథనాన్ని క్రియేట్ చేసి వారు పోస్ట్ చేశారు అని చెప్పేసి ఒక అభియోగంతో వారిని సిఐడి అరెస్ట్ చేయడం జరిగింది। అయితే వారికి 3 రోజుల ముందే నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది సిఐడి వారు। అయితే నలందా కిషోర్ గారు ఈ సిఐడి కి అసలు అది పోస్ట్ నేను తయారు చేసింది కాదు, అది అమెరికా నుంచి వచ్చిన పోస్ట్, దానికి గాను నేను ఫార్వర్డ్ చేశాను, అంతే, అది నాకు ఎలాంటి సంబంధం లేదు అని వారు చెప్పడం జరిగింది। అయితే 3 రోజుల తర్వాత ఈ రోజు ఉదయాన్నే వారు నలందా కిషోర్ ని అరెస్ట్ చేయడం జరిగింది। అయితే గంటా శ్రీనివాసరావు గారు సిఐడి ఆఫీస్కి వెళ్ళి అసలు రాత్రిపూట ఎలా అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేశారు అని సిఐడిని నిలదీయటము, అసలు ఆ మంత్రి కంత్రి అని ఒక పోస్ట్ని క్రియేట్ చేసిన దాంట్లో అసలు ఆ మంత్రి పేరే లేదు, అసలు ఏ మంత్రి పేరు లేదు, విజయసాయి రెడ్డి గారి పేరు లేదు, గవర్నమెంట్ పేరు లేదు, అసలు మరి ఏ ఉద్దేశం పెట్టుకొని మరి ఆ మంత్రి శ్రీనివాస్ నలందా కిషోర్ని అరెస్ట్ చేశారు అని సిఐడిని నిలదీయటం జరిగింది। అది అమెరికా నుండి వచ్చిన ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేస్తేనే ఇలా అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి వారిని నిలదీయటం కూడా జరిగింది గంటా శ్రీనివాసరావు గారు। అయితే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజా గారు చెప్పడం జరిగింది, ఇది సినిమా కాదు, ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే అని। అయితే ఇది ఆ ట్రైలర్కి కొనసాగింపుగా ఇప్పుడు సినిమా మొదలు పెట్టారా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనేది మనం ఆలోచించుకోవాల్సిందే ఇంకా। Thank you, friends.